జలకం 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 బ్యాక్ గైస్, అందరికీ హాయ్ గైస్. ఈ రోజు మళ్ళీ మనం వన్ చెస్ట్కి అయితే వచ్చేసాం. సో వన్ చెస్ట్లో అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి అండ్ డే 13కి అయితే వచ్చేసాం మనం. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనకు కొన్ని అద్భుతమైన లూట్ అయితే దొరికిందనమాట. సో ఈ వన్ చెస్ట్లో మీకు అయితే చెప్పాను కదా, సో సేమ్ వన్ బ్లాక్ టైప్ ఉంటుంది బట్ వన్ బ్లాక్ బదులు మనకి చెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ చెస్ట్లో మనకి ఎవ్రీడే లూట్ అయితే మారుతుంటుంది. ఆ లూట్లో అయితే మనకి ఓపీ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. She left behind, yeah. Put your left behind, yo. Put your left behind. సో గైస్, మనకైతే కొన్ని ఓపీ లూట్ అని చెప్పాను కదా, ఓపీ లూట్ అయితే మామూలుగా ఉండదు అనమాట. సో ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చిన ఓపీ లూట్, ఎందుకంటే ఇందాకే మార్నింగ్ అయిందనమాట. సో దీంట్లో అయితే మనకి ఫైర్ వర్క్ రాకెట్స్ అయితే ఇచ్చాడు అండ్ ఫుడ్ కూడా ఇచ్చాడు. ఓకే, మనకి ఎండర్చెస్ట్ ఇచ్చాడు. ఎండర్చెస్ట్ అది కూడా 32 అంటయ్యా, సరిపోయింది. సో అండ్ మనకైతే ఎండర్ ప్యారల్స్ కూడా ఇచ్చాడు. ఓకే, అవి అయితే అలా ఉంటాయి. సో మనకైతే పెద్ద ప్రాబ్లం లేదు అండ్ ఫుడ్ సోర్స్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఏదైతే నా బేస్ అనుకోవద్దు గైస్, జస్ట్ రూమ్ ప్రస్తుతానికైతే నా బేస్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం గ్లాసులు దొరికితే పెడదాం అనుకున్నాను, గ్లాసులు కూడా దొరికేసాయి. సో మన దగ్గర అయితే ఇవన్నీ దేనికోనే తెలియదు గైస్. ఈ సైన్ బోర్డ్స్ అయితే మనకి ఎక్కువగానే ఇచ్చాడు. సో సైన్ బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి నేను ఒక రాకెట్ అయితే వేస్ట్ చేశాను. ఓకే, పర్లేదు. అండ్ మన దగ్గర అయితే ప్రస్తుతానికి చూడండి గైస్, మనకి నెదరైట్ బూట్స్ దొరికినాయి. సో ఇదే ఓపీ కాదు, ఇంకా ఓపీ ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను బ్లాక్స్ అన్ని ఒక దాంట్లో పెడదాం అనుకున్నా, అవన్నీ సార్టింగ్ అయితే తర్వాత చేసుకుంటాను. సో దాంతోపాటు అయితే ఇంకోటి నేను టెస్ట్ చేయాలి. సో ఆ టెస్ట్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఆల్రెడీ వన్ చెస్ట్ ఉంది కదా, సో వన్ చెస్ట్ అయితే సో బ్యాకప్ వాల్ అయితే ట్రై చేస్తాను నేను. అండ్ దాని కింద నుంచి ఒక షార్టింగ్ సిస్టమ్ కానీ లేదంటే హాపర్స్ పెట్టేస్తే ఏ రోజు కాలుట్ దీనికి వచ్చేస్తుంది కదా, అలా అనుకుంటున్నాను. బట్ ఆ ప్లాన్లు కొంచెం వర్కౌట్ అవ్వు, ఎందుకంటే మనకి చాలా ఐరన్ అయితే కావాలి. సో ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇక్కడ దొరికింది కదా, సో దీన్ని తీసుకొని దీంతో పాటు మనం అలా వెళ్దాము. సో అలా వెళ్ళేటప్పటికే మనకి ఇంకోటి అయితే ఉంది. సో అది కూడా చూపిస్తాను అన్నమాట ఇక్కడ. సో దీంట్లో కాదు, సో దీంట్లో ఉంది. సో ఈ చెస్ట్లో ఉంది అనుకున్నాం బట్ ఈ చెస్ట్లో లేదు, దీంట్లో అయితే ఉంది గైస్. అండ్ బ్లాక్ ఆఫ్ నెదరైట్ అయితే వచ్చింది. సో మనకి చెస్ట్లో ఓపీఎస్ట్ కదా, సో ఇలా మనకి అమ్మ బాబోయ్ నెదరైట్ ఇంకేట వచ్చేసింది. సో ఆల్రెడీ మనకి బూట్స్ ఇచ్చాడు కాబట్టి మిగిలినే మనం క్రాఫ్ట్ చేసుకోవాలి. అండ్ గైస్ ఒక ఫీల్ ఉంటుంది గైస్. అండ్ ఆల్రెడీ మన దగ్గర లెగిన్ కూడా ఉంది. సరిపోయిందబ్బా, నేను లెగిన్ గురించి మర్చిపోయాను. సూపర్ కదా ఇప్పుడు. సో ఇది చూడండి, మనకి ఇప్పుడు ఆల్రెడీ రెండైతే అప్గ్రేడ్ అయిపోయినాయి అండ్ చెస్ట్ అయితే అప్గ్రేడ్ అవ్వాలి. సో మన దగ్గర ఆల్రెడీ డైమండ్స్ ఉన్నాయి కదా, సో మనం ఎందుకు వెయిట్ చేయాలి? అండ్ డైమండ్స్ తోటి ఇప్పుడైతే చేసేసుకుందాం. సో చెస్ట్ ప్లేట్ వచ్చేసింది అండ్ ఇంకొక ఒక డైమండా, సో ఇంకో డైమండ్ ఉంటే సరిపోద్ది. సో మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ అయితే డైమండ్స్ ఉన్నాయి, సరిపోయింది గైస్. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు మనకి ఒక హెల్మెట్. సో మొత్తానికి డైరెక్ట్ డైమండ్ నుంచి ఒకసారి డైమండ్ కూడా వేసుకుందామా? సో వేసుకున్నట్టయితే ఉంటుంది. సో ఇలా రెండు కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ దీనైతే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. స్మిథింగ్ టేబుల్ కావాలి కదా, స్మిథింగ్ టేబులా? ఎస్ అండ్ విలా. ఎగ్జాక్ట్గా అయితే నాకు ఐడియా లేదు, ఎందుకంటే మనం చాలా రోజులు అయిపోయింది దాన్ని వాడి. సో స్మిథింగ్ టేబుల్ అయితే మన దగ్గర 32 అయితే ఉండాలి. సో మేబీ ఒకసారి దాంట్లో ఉందేమో చూద్దాము. సో మనకి ఇప్పుడే టెస్ట్ చేశాను అనమాట, మనం అయితే కొంచెం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. సో స్మిథింగ్ టేబుల్ అయితే కావాలి, కాకపోతే స్మిథింగ్ టేబుల్కి మనకి ఐరన్ అయితే కావాలి. సో ఇక్కడ చూడండి గైస్, మనకి ఏషియన్ డెబ్రీస్ కూడా దొరికినాయి. సో ఇదైతే చూపెట్టి మర్చిపోయాను, అండ్ డైమండ్ బ్లాక్ కూడా దొరికింది. సో ఇప్పుడు ఇవన్నీ ఒక పార్ట్ గైస్, ఎందుకంటే మనకి అక్కడ బ్లాక్ ఆఫ్ నెదరైట్ అయితే దొరికింది. సో ఇవైతే అవసరం లేదు మనకి. సో మెయిన్ మనకు కావాల్సిన స్మిథింగ్ టేబుల్ సూపర్ 18 ఉన్నాయి ఆల్రెడీ. ఇదైతే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో దొరికింది అనుకుంటా. సో ఇవి ఏం చేసుకుంటామని చెప్పి నేను అడిగాను కూడా, ఒకసారి అయితే మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ దీని లోపల మనం ఇప్పుడు ఏదైనాది, సో ఆర్మర్ డైమండ్ చేతుల్లోనే ఉంది కదా, సో దాంతోపాటు దీంట్లో పెట్టానా? ఓకే, వేసుకున్నాం కదా. కాకపోతే నెదరైట్ వచ్చేసి దీంట్లో పెట్టాను. సో ఈ నెదరైట్ తీసేసుకొని అండ్ ఇవి కూడా తీసుకొని, సో ఫుల్ నెదరైట్కి అయితే మనం అప్గ్రేడ్ అయితే అయిపోదాం గైస్. సో ఇది ఓకే. సో దీని లోపల పెట్టేసి అండ్ దీన్ని సూపర్. నెక్స్ట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గైస్, నేను ఇంత ఫాస్ట్గా అయితే నెదరైట్ అయితే అబ్బా. సో డే వచ్చేసి మనకి డే 13 అండ్ ఫుల్ నెదరైట్ అయితే మనం అయిపోయాం. సో ఇది వన్ చెస్ట్, ఇలాంటి లక్కీ అయితే ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. సో వాటిని అయితే మనం కలెక్ట్ చేసుకుని అయితే మన పనులు మనం చేసుకోవాలన్నమాట. సో మొత్తానికి మనకి స్మిథింగ్ టేబుల్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ఫుల్ అయింది. అండ్ గైస్ పైన అయితే మనకి ఇప్పుడు మొత్తం నేను బిల్డ్ చేసిన ఇన్ని రోజులు బిల్డ్ చేసి నేను అయితే చూపిస్తాను అనమాట. సో దాంట్లో అయితే ఫస్ట్ ఇదన్నమాట. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటో మీకు తెలుసు. సో నువ్వు మాత్రం ఓకే. సో దీనికి చాలా తంటాలు పడాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు ఇది ఎలా బిల్డ్ చేయాలో. సో అందుకే నేనైతే కొంచెం జాగ్రత్తగా చూసి కట్టాను అనమాట. పోయింది, అలా పోతున్నాయి. సో దీనికి ఏమన్నా మార్గం ఉంటే మీరు చెప్తారా? సో ఎందుకంటే నాకైతే ఐడియా లేదు, నేనైతే నాకు తెలిసినట్లు ట్రై చేశాను అండ్ ఈ వాటర్ అయితే ఇలా పోతున్నాయి.
ఓకే పర్లేదు, ఇక్కడ ఒక ఫామ్ అయితే చేసుకోవచ్చు అండ్ అందుకే కొంచెం అయితే స్టార్ట్ చేసి పెట్టాను అనమాట. సో కొంచెం ఫామ్ అయితే కట్టేసుకున్నాను గైస్. మొత్తానికి మనకి వుడ్ అయితే ఎక్కువగానే కావాలి కాబట్టి. సో నాకు నచ్చింది ఏంటంటే గైస్, ఈ లీవ్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటి నుంచి ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర కట్టాను కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ ఎస్, మనకైతే వుడ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇలాంటి తిప్పలు తప్పవు. కాకపోతే వీటి మధ్యలో గైస్ అప్పుడప్పుడు క్రీపర్లు స్కెలిటన్లు అయితే ఉంటున్నాయి, అందుకే లైట్ సోర్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టాను. బట్ అయినా వస్తానే, అందుకే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇటు వస్తే. సో దీంట్లోనే కాదు, మనకి వన్ బ్లాక్ ఉంది కదా, సో దాంట్లో కూడా మనం ఫామ్ ఇలానే చేసుకున్నాం, దాంట్లో కూడా మనకి మాప్స్ ఇలానే వచ్చినాయి. అండ్ దీనికైతే ఒక డేటా ప్యాక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, అంటే మన సర్వర్లకి అయితే యాడ్ చేద్దాం అనుకున్నాం బట్ దీనికైతే యాడ్ చేస్తున్నాను. సో అది మీరు ఓకే అంటేనే చేస్తాను, దానికి మనకి యానిమల్స్ కావాలనుకోండి. సో ఏం లేదు, అది మనకి ఆల్రెడీ స్లీపింగ్ మాప్స్ అయితే ఒక ఎపిసోడ్ అయితే చేశాను కదా, సో దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడండి ఇంకెవరన్నా చూడకపోతే. సో దాంట్లో మనకి ఆ డేటా ప్యాక్ ఉంది కదా మాప్స్ నిద్రపోయేది, సో దాని అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అది నచ్చింది గైస్, మన సర్వైవల్లో ఎలాగో వేయలేము అండ్ దీంట్లో వేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పి నేను అనుకున్నాను. అండ్ ఎస్, మనకి నైట్ అయితే తొందరగా నెక్స్ట్ లూట్ అయితే వచ్చేస్తుంది. అండ్ డే 13 మనం, ఎస్ డే 13 అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ మనకి కొన్ని డైమండ్స్ ఉన్నాయి కదా, సో ఈ డైమండ్స్ని మనం ఎన్ఛాంటింగ్ టేబుల్ చేసుకోవడానికి అయితే సరిపోతాయి కదా. సో మనకి ఎన్ఛాంటింగ్ టేబుల్ చేసుకోవడానికి అయితే డైమండ్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిందల్లా ఒబ్సిడియనే. సో ఒబ్సిడియన్ వచ్చిందా, నాకు తెలిసి వచ్చే ఉండాలి గైస్ ఒబ్సిడియన్ని, ఎందుకంటే ఇందాక క్రయింగ్ ఒబ్సిడియన్ చూసినట్టు గుర్తు ఎక్కడ. సో ఇందాక లూట్లో ఒబ్సిడియన్ కాకుండా క్రయింగ్ ఒబ్సిడియన్ వస్తే నాకు తోలు తీరుద్ది ఇప్పుడు. అండ్ దీని అయితే కరెక్ట్ పెడదాం. సో దీన్ని ఒకేసారి తీసుకుని అయితే లోపల పెట్టేద్దాం, ఎందుకంటే మనకి అక్కడే సూపర్ ఐరన్ కూడా ఉంది మన దగ్గర. ఒకవేళ మన దగ్గర స్మిథింగ్ టేబుల్ లేకపోయినా ఈ పాటికి మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం. అండ్ ఇందాక క్రయింగ్ ఒబ్సిడియన్ దేంట్లో చూశాను, ఎక్కడో పెట్టాను గైస్ నేను. 2000 years later. సో ఒబ్సిడియన్ ఎక్కడ పెట్టాను నాకైతే గుర్తురావట్లేదు గైస్, కాకపోతే మ్యాక్స్ అయితే చెస్ట్లో లోపల చెస్ట్లో ఏమన్నా ఉంటుందేమో చూడాలి. సో దానికన్నా ఫస్ట్ అయితే మనం స్లీప్ వేసేయాలి, ఎందుకంటే నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చే లూట్ కూడా మనం చూడాలి కాబట్టి స్లీప్ వేసేసాం మొత్తానికి. అండ్ స్లీప్ అయిపోయింది, సో చెస్ట్ హ్యాస్ బీన్ రీఫిల్డ్ అయితే వచ్చేసింది. అండ్ దాంతోపాటు క్రయింగ్ ఒబ్సిడియన్ ఎక్కడ ఉందో దొరకట్లేదే. క్రయింగ్ ఒబ్సిడియన్ డైమండ్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, సో మనకి చాలా బెనిఫిట్. ఎస్, ఇక్కడైతే ఒబ్సిడియన్ ఉంది, సూపరు. సో ఇప్పుడు వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్లో మనం ఎన్ఛాంటింగ్ చేయడానికి మనకి ఏం కావాలి, సో ఎన్ని కావాలి, మన దగ్గర 6 ఉన్నాయి. అండ్ డైమండ్ ఒక బుక్ కూడా కావాలి, బుక్ కూడా కావాల్సిన అయితే ఉన్నాయి. అండ్ ఒబ్సిడియన్ ఉంది, సో మొత్తానికి ఎన్ఛాంటింగ్ టేబుల్ అయితే వచ్చేస్తుంది. సో దీనికంటూ ఒక ప్లేస్ అయితే పెట్టేసుకుంటాను నేను. కాకపోతే ఎన్ఛాంటింగ్ మెయిన్ టేబుల్కి అయితే మనకి బుక్ షెల్ఫ్ అయితే కావాలి. సో బుక్ షెల్ఫ్కి వచ్చేసి మనకి ఇన్ని కావాలన్నమాట. సో మన దగ్గర ఆల్రెడీ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ వుడ్ అయితే కొంచెం ఎక్కువగానే కావాలి, సో వుడ్ సరిపోయింది గైస్. నేను ఇప్పుడే కదా వుడ్ తీసుకొచ్చాను, ఇంకెందుకు నేను ఇబ్బంది పడేది. సో ఇలా కొన్ని అండ్ ఇలా కొన్ని పెట్టేసి మధ్యలో మనం ఈ బుక్స్ని ఇలా పెట్టేస్తే సో ఎన్ని వచ్చినాయి, 10 వచ్చినాయి. సో ఉన్న బుక్స్ అన్నీ వాడేద్దాం ఇంకెందుకు. సో మనకి బుక్స్ ఇచ్చేది అందుకోసం. అండ్ వీటిని ఇలా పెట్టేద్దాం అండ్ వీటిని కూడా ఇలా పెట్టేద్దాం. హలో సార్, మీరు 64 రావాలి సార్. అలా కాదు, సో ఇలా పెట్టేద్దాం. అండ్ మొత్తానికి 20 వచ్చినాయి, మనకి 20 అయితే అవసరం లేదు బట్ 10 సరిపోతాయి. సో దానికంటూ ఒక ప్లేస్ అయితే మనం అనుకున్న తర్వాత దాన్ని అలా చెస్ట్ చేసేద్దాం అక్కడ. సో ప్రస్తుతానికి ఇవన్నీ అయితే మెయిన్ ఐటమ్స్ అన్నీ అయితే లోపల పడతాను, ఎందుకంటే మనకి వన్ బ్లాక్లో గల కింద పడితే మనకి మన లూట్ రాదు గైస్, మొత్తానికి పోతుంది. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను బేస్క్ అనుకున్నాను బట్ ఇది దేనికి అని అయితే నాకే తెలియదు. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి. సో ఎన్ఛాంటింగ్ టేబుల్ కూడా మనం దీనిపైన పెట్టుకుందామా, సో బిల్డింగ్ మీద, లేదంటే ఇక్కడ పెడదామా, ఇక్కడ వద్దులేండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వుడ్ ఫామ్ ఉంది అండ్ దీంతోపాటు ఇక్కడ లావా ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. అండ్ ఇప్పుడైతే వెళ్ళి లూట్ చెక్ చేసుకుందాం ఫస్ట్ ఏమేమి వచ్చినాయి. సో దీంట్లో అయితే మనకి అంత అవసరమైన లూట్ అయితే కనపడట్లేదు, సో అంతా మనకి అనవసరమైంది. కాకపోతే డైమండ్ హార్స్ ఆర్మర్ వచ్చింది. హార్స్ ఆర్మర్ కన్నా ఫస్ట్ నాకు కొంచెం నాకు కావాల్సిన ఇచ్చేస్తే నేను మిగిలిన పనులు చేసుకుంటాను, ఎందుకంటే మాప్స్ అయితే మనకి ఇంతవరకు మాప్స్ లేవు. సో ఫుడ్ అయితే ఇస్తున్నాడు కానీ బట్ మాప్స్ కూడా కావాలి కదా. అండ్ దీంట్లో అయితే పనికిరాని చెత్త అంతా ఇచ్చాడు, గ్రే షెల్కర్ బాక్స్ అంటే ఎన్ని ఇస్తాడు గైస్, స్ప్రిక్స్ అయితే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ బిల్డ్కి అయితే పనికొస్తాయి. అండ్ ఆ షెల్కర్ బాక్స్ లోపల అయితే ఈ లూట్ అంతా పెట్టేద్దాం. ఓకే, షెల్కర్ బాక్స్ లోపల పెట్టేసాం గైస్. అండ్ కాకపోతే ఎండర్ చెస్ట్ అయితే ఉంది కదా, సో ఒక పని చేద్దాం మనం. ఎండర్ చెస్ట్ అయితే ఇంటి లోపల ఒకటి అండ్ బయట ఒకటి పెట్టేద్దాం. సో మనకి అప్పుడు ఇది ఇల్లు కాదు యాక్చువల్గా, సో ఎందుకో ఇల్లు వచ్చేస్తుంది. సో అదైతే ఇల్లు కాదు అండ్ లోపల అయితే ఎండర్ చెస్ట్ ఒకటి పెట్టేశాను. అండ్ ఇది ఇక్కడ పెట్టేస్తే సరిపోద్ది కదా మనకు, వదిలేండి ఇక్కడ పెట్టుకుందామా. సో ఇక్కడ మళ్ళీ యానిమల్స్ వచ్చినాయంటే అదొక ఇబ్బంది. అండ్ ఎస్, ఇక్కడైతే పెట్టేసుకుంటాను. అండ్ దీని లోపల ఇది కదా టెలిపోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మామూలుగా ఉండదు, లోపల బయట అన్నీ పెట్టేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే మన షెల్కర్ బాక్సులు కనపడతాయి, అక్కడికి వెళ్ళినా మనకు కనపడతాయి. సో అది బెనిఫిట్. అండ్ దీనికైతే ఫెన్సులు కడదాం అనుకుంటున్నాం కదా, ఫెన్స్ బటన్స్ ఉన్నాయి. సో ఇంటికి బటన్స్ పెట్టేద్దామా,
ఇంటికి మచ్చలు వచ్చినాయి, బాగాలేదు. సో చాలా దరిద్రంగా ఉంది అండ్ ఇవైతే తీసేయడమే బెస్ట్. మనకైతే విలేజెస్ అయితే కావాలి గైస్, వీళ్ళందరూ ఎప్పుడు వస్తారో తెలియదు. ఎందుకంటే మనకి చెస్ట్ నుంచి అయితే రావాలి, సో ఎందుకంటే మనకి ఎక్సే వస్తాయి మ్యాక్స్. సో చూద్దాం, మనకి వస్తే ఓకే, లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. సో ఒంటరి పక్షిలాగా నేను ఒక్కడనే ఇక్కడ తిరగాలంటే చాలా కష్టం గైస్, ఎవరో ఒకరు దొరకకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. అండ్ చెల్లో ఇప్పుడైతే మనం ఉన్న లూట్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మన దగ్గర మెయిన్ అయితే అన్నీ ఉన్నాయి, కాకపోతే ఈ సైన్ బోర్డ్స్ని అయితే మనం ఫైర్ కింద అయితే ఉపయోగించుకుందాం. సో దానికే బండికి వస్తే మొత్తానికి మన దగ్గర ఉన్న గోల్డ్ అయితే లోపల పెట్టేశాను, సూపర్. అండ్ దాంతోపాటు అయితే కొన్ని బ్యారల్, ఒక బ్యారల్ ఉంది. సో బ్యారల్ లోపల పెట్టేసుకొని మనం కొంచెం డెకరేషన్ అయితే చేసుకుందాం గైస్, ఎందుకంటే మనం ఫస్ట్ చిన్న మినీ బేస్ ఇది. సో ప్రస్తుతానికి అండ్ మనకి ఇందాక ఎక్కడో దొరికింది కదా, నాకు గ్లాస్ దొరికినట్టు కూడా అనిపించింది. సో ఆ గ్లాస్ని పెట్టేసుకుందామా, ఎందుకంటే ఆ గ్లాస్ తీసి నేను పక్కన పెట్టినట్టు గుర్తు నాకు. సో మన దగ్గర అయితే ఇక్కడ కొన్ని గ్లాసులు అయితే ఉన్నాయి. సో ఏ గ్లాస్ బాగుంటుందో నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు, అందుకే మనం అన్నీ కలిపేసి వాడదామా. సో అప్పుడు చాలా దరిద్రంగా ఉంటుంది. మనకి ఎన్ని బ్లాక్స్ వస్తాయి, అంటే ఎన్ని గ్లాస్ వస్తాయి దీని లోపల పెడితే. సో ఇలా కదా, ఇలా కాదు, ఇలానా, అరే టింటెడ్ గ్లాస్ వచ్చేసి మనం గ్లాస్ ఎలా చేసుకోవాలి, గ్లాస్ ప్యానెల్ చేసుకుంటే మనకైతే కొంచెం గ్లాస్ మిగిలిద్ది ఏమో అనుకుంటున్నా. సో గ్లాస్ ఓకే, సో గ్లాస్, హలో, మాకు ఆల్రెడీ ఉన్న గ్లాస్ని గ్లాస్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా పెట్టాలన్నమాట. సో ఇలా పెడితే దానికైతే రావట్లేదు, మేబీ దీనికి మనకి ఏమన్నా కావాలా. ది నెక్స్ట్ డే, సో మొత్తానికైతే మనం నేను నైట్ స్లీప్ వేసాం గైస్. అండ్ ఇక్కడైతే మినీ బ్లాస్ట్ అయితే జరిగిందన్నమాట, ఇక్కడ ఒక బ్లాస్ట్ అండ్ అక్కడ ఒక బ్లాస్ట్. సో అక్కడైతే కవర్ చేశాను, ఇక్కడైతే ఉన్న వాటితో అయితే కవర్ చేశాను అనమాట. మామూలుగా జరగలేదు అయితే క్రీపర్లు. సో మొత్తానికి మనకి ఇక్కడ కావాల్సినవి అయితే దొరికినాయి. అండ్ దాంట్లో గైస్ మనం కొన్ని అయితే తీసాము. ఇక్కడైతే చూడండి, జీఎంకే గేమర్ వైట్ ఇస్ హెడ్ అంట, సరిపోయింది, నా హెడ్ నాకే ఇచ్చాడు. బట్ పర్లేదు, ఇదైతే కొంచెం చూసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ మనకైతే ఇక్కడ డైమండ్ ఉంది అండ్ నెదర్ట్ స్వాడ్ కూడా ఇచ్చాడు గైస్, ఇందాక తీసుకున్నాను. అండ్ నెదర్ట్ ఓ ఇచ్చాడు, దేనికి నాకు తెలీదు. సో ఎస్, సీరియస్ డెడికేషన్ అంట. ఓకే, అది మనం చేసింది కాదు బట్ మనకు వచ్చింది కాబట్టి అది మన లెక్కలోనే ఉంటుంది. సో నెదర్కి కావాల్సింది కూడా దొరికింది, కాకపోతే ఒప్సిడియన్ ఎక్కువగా లేదు. సో చూద్దాం మరి నెదర్కి ఎప్పుడు వెళ్తామో. మనం డే 13లోనే మొత్తం కంప్లీట్ చేసి నెదరైట్ ఆర్మర్ వేసుకున్న వాళ్ళం, మనం మామూలుగా ఉండదు మరి నెదర్కి వెళ్లకుండా. సో ఇది హైలైట్ కామెడీ గైస్. అండ్ దీని లోపల చెస్ట్ అంతా పెట్టేసుకుందాం. అండ్ ఈ జీఎంకే గేమర్ వైటిస్ హెడ్ని ఇక్కడ పెట్టేద్దాం ప్రస్తుతానికి. సో నా తలక నేనే చూసుకుంటున్నా, హలో. సో ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఓకే, సో సెల్ఫీ, సరిపోయిందప్ప, నా హెడ్ నాకే వచ్చింది. అండ్ కొంచెం కోల్ అయితే దొరికింది, సో హ్యాపీ. కొంచెం మనం బెస్ట్గా బతకడానికి అయితే మనకి కోల్ వచ్చేసింది గైస్. అండ్ సీల్ అంతెన్స్ కొంచెం డెకరేషన్కి అయితే పనికి వస్తాయి. సో అన్నీ అయితే లోపల పెట్టేద్దాం. అండ్ ఇంకైతే డైమండ్తో మనకైతే పెద్ద పని లేదు, సో ఇవైతే వచ్చేసినాయి కాబట్టి. అండ్ ఇది కూడా లోపల పెట్టేద్దాం. సో అట్లా ఉంటుంది మనకి, మామూలుగా ఉండదు మన చెస్టులతో అయితే. సో ఓపీ లూట్లు అయితే దొరుకుతున్నాయి, కాకపోతే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే కింద పడ్డాం అంటే మొత్తం ఫసక్ అయిపోతాయి. సో టైం బాగుంది, కొంచెం కోల్ అయితే దొరికింది. సో కోల్ అయితే మనకి ఇంకా ఉంది కాబట్టి వాటిని కాల్చాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దాంతోపాటు కాపర్ కూడా వచ్చింది. సో ఐరన్ గోల్డ్ మొత్తం అయితే వచ్చేస్తుంది. సో ఐరన్ అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మనం అయితే ఎక్కువసేపు ఇక్కడే ఉండాల్సి వస్తుంది గైస్. అండ్ నా కలెక్షన్ ఇది మొత్తానికి. అండ్ మనం మొత్తం ఇంకా డైమండ్ వచ్చేసింది కాబట్టి ఎన్ఛాంటింగ్ చేసుకొని రచ్చ చేస్తాము. సో ప్రస్తుతానికి అయితే ఎన్ఛాంటింగ్ ఎక్కడొకక్కడ పెట్టేసి మనం ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి 18 లెవెల్ ఉంది, 20 లెవెల్ ఉంది. సో 30 లెవెల్ కావాలి కాబట్టి నైట్ మనం యుద్ధాలు చేయాలి. సో తప్పదు, ఎక్స్పీ కావాలంటే ఆ మాత్రం చేయాలి కాబట్టి. సో చూద్దాం మనం ఎక్స్పీ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. అండ్ ఈ ఎపిసోడ్కి అయితే మనం ప్రస్తుతానికి ఈ హెడ్లు అయితే అమర్చుకుందామా, హెడ్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి మన దగ్గర. సో ఈ స్కల్క్ ఏం చేసుకోవచ్చు గైస్, ఈ స్కల్క్ కెటలిస్ట్ అని ఉంది. సో దీన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మ్యూజిక్ డిస్క్ అయితే వచ్చేసింది మాల్ అంట. అండ్ మాల్తో పాటు ఇంకో డిస్క్ అయితే ఉండాలి, దేంట్లోనే పెట్టాను. సో మాల్ కాకుండా క్యాట్ డిస్క్ కూడా దొరుకుంది అనుకుంటా. ఎస్, ఇదైతే వెయిటా, ఓకే. సో దీని పేరు వెయిట్ అండ్ దాని పేరు మాల్ అంట. ఏందో మరి ఈ డిస్క్లో నాకు అంత ఐడియా లేదు గైస్, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ అయితే సరిపోయింది అయ్యా, ఇది రీసెంట్గా ఆడిన డిస్క్ కదా, శామ్యూల్ అని. సో సూపరు. అండ్ మనం మ్యూజిక్ నోట్ పెట్టుకొని పాడుకుందాం అంటే మనకి నున్నంగా పంపిస్తాడు క్లైమ్లు అయితే. సో దానికే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ వాటర్ కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ యాక్సిలరేటర్ ఏం చేద్దాం, సో ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు దాన్ని. సో ఎక్కడ చంపేయాలంటే మాత్రం ఉంటుంది. అండ్ నోట్బుక్స్ అయితే ఉన్నాయి బట్ మనం దీన్ని ఎక్కడైనా పెట్టేసుకుందాము, దేనికన్నా పనికి వస్తుందేమో. సో ఒకసారి కొంచెం పైన పెట్టేసుకొని చూద్దాం దీనిది. అయ్ ఇది ఎలా ఉందంటే గైస్, నేను స్టార్టింగ్ చిన్నప్పుడు అయితే చిన్న గేమ్స్ ఆడుంటాను. సో దాంట్లో ఉన్న సౌండ్లా ఉంది. సో బాగుంది, అట్లయితే మనకు కొంచెం హ్యాపీగా ఉంటాయి ఇట్లాంటి ఐటమ్స్ అయితే.
సో బీకన్ చేసుకోవడానికి అయితే మన దగ్గర ఆప్షన్ ఎక్కువ లేదు. సో ఉన్న డైమండ్స్ని తీయాలన్నా కూడా మనకి ఎంచడానికి సంబంధించిన అన్ని కావాలి కాబట్టి. సో నేను నైట్ అయితే మనం కొంచెం ఎక్కువగా యుద్ధాలు చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ క్లాక్ పెట్టుకోలేమా, సో ఫ్రేమ్ పెట్టుకోవాలా. సో ఫ్రేమ్ పెట్టుకుంటే క్లాక్ వస్తుందా. సో ఫ్రేమ్కి మనం లెదర్ అయితే కావాలి. సో మనకి ఇంతవరకు అయితే లెదర్ దొరకలేదు. సో ఏం చేస్తామంటే ఏం చేయలేం ప్రస్తుతానికి, అయితే మనం కామ్గా చూడడం తప్పించైతే ఏం చేయలేం. సో ఈ క్లాక్ని ప్రస్తుతానికి మనం లోపల పెడేద్దాం. సో 29 క్లాక్స్ అంట గైస్, ఇస్తే 1-2 ఇవ్వచ్చు కదా. 29 క్లాక్స్ నేను ఏం చూసుకోవాలి గైస్, మరి దారుణంగా పెట్టేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే గైస్ నేను షూర్గా చెప్తున్నా, సో ఒక మంచి బేస్ అయితే తయారు చేసుకుంటాను, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు అయితే ఎపిసోడ్ అయితే మ్యాక్స్ తీసుకొస్తాను, ఎందుకంటే మనకి ఎక్కువ లూట్ అయితే కావాలి. సో నెక్స్ట్ లూట్ మనం వెయిట్ చేయాలి కాబట్టి మొత్తం అయితే వెయిట్ చేసి చూద్దాము. 2000 years later. సో ఫైనల్ గా గైస్ మనం డే 16 కి అయితే వచ్చేసాం. సో చాలా సేపు అయితే ఎఫ్కి ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఎస్ మనం డే మారాలంటే తప్పదు ఏదో పని చేయాలి, బట్ మనకైతే ప్రస్తుతానికి బిల్స్ అయితే ఏం లేవు కాబట్టి నేనైతే ఆగాను. అండ్ ఆగినందుకైతే మనకు అంత ఫలితం ఏం కనపడట్లేదు గైస్, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి బట్ షెల్కర్ బాక్స్లో అయితే వచ్చినాయి. సో అదొక హ్యాపీ విషయం అని చెప్పుకోవచ్చు, బట్ మిగిలిన అన్నీ అయితే అంతగా ఏమీ లేవు. సో అందుకే మనం అయితే దీన్ని ఈరోజు స్కిప్ అయిపోయింది, సరిపోయింది గైస్. ఇలాంటి వెరైటీ వింతలు అయితే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో ఎస్ మొత్తానికి ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ లూట్ అయితే చెక్ చేసుకొని అయితే వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా. సో మొత్తానికి అయితే వీడియో అయితే ఎండ్కి వచ్చేసాం. అండ్ 2K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాం గైస్, ప్లీజ్ మీరైతే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందనేది మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మొత్తానికి మనం మొత్తం బేస్ అయితే పెద్ద చేసాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే సేఫ్ హౌస్ అయితే కట్టేసుకుంటాను అనమాట. వీడియో అయితే ఎండ్ చేసాం గైస్, మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అండ్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be...